గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే మాత్రం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎందుకంటే ఈరోజు గుంటూరులో నందిగామ సురేష్ ముఖాముఖిలో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన జగన్ అంటే ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలపై అయితే మాత్రం టీడీపీ నాయకులు ఒక్కొక్కరు కూడా తమదైన శైలిలో విమర్శలకు అయితే మాత్రం గుప్పిస్తున్నారు. అలాగనే గల్లా మాధవి అయితే మాత్రం 11 గంటల 11 నిమిషాలకు అలాగే 11 సీట్లు వచ్చినటువంటి జగన్ పరామర్శించారు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పేసి, ఆ దేవుని దయతోటి యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పేసి గల్లా మాధవి అయితే మాత్రం ఆరోపించింది. మరోపక్క జైల్లో అంటే గత 3 రాజధానులకు అనుకూలంగా, అలాగే అమరావతి రాజధానికి అనుకూలంగా చేస్తున్నటువంటి 3 రాజధానులకి అనుకూలంగా ఏమో వైసీపీకి సంబంధించినటువంటి నందిగామ సురేష్ ఒక పోటీగా అక్కడ ఒక ఉద్యమాన్ని లేపి అక్కడ అమరావతికి అనుకూలంగా చేస్తున్నటువంటి రైతుల దీక్షను చెడగొట్టాలి, వాటిని భగ్నం చేయాలనే విధంగా నందిగామ సురేష్ కీలక పాత్ర పోషించారని చెప్పేసి గల్లా మాధవి అయితే మాత్రం ఆరోపించారు. మరోపక్క ఇట్లాంటి రైతు వ్యతిరేకి రైతులపై దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తులపై పరామర్శించడానికి ఒక రౌడీ గోండాన్ని పలకరియడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈ ప్రాంతంపై, ముఖ్యంగా అమరావతి అవ్వచ్చు, అలాగే కృష్ణా పరివాహక ప్రాంతం అవ్వచ్చు, ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి ఏరియాలు అవ్వచ్చు, వీటన్నిటిపై కూడా జగన్మోహన్ రెడ్డికి ద్వేషం. అందువలనే నందిగామ సురేష్ చేస్తున్నటువంటి గతంలో కొన్ని తోటలను కూడా తగలబెట్టినటువంటి అంశం, అంటే అమరావతి రాజధానిగా ఉంది కాబట్టి అక్కడ కొన్ని తోటలను కూడా ఆయన ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో అట్లాంటి వ్యక్తుల్ని సహాయసహకారాలు అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డికి నందిగామ సురేష్కు ఉన్నటువంటి సన్నిహిత సంబంధం నేపథ్యంలో నందిగామ సురేష్ని పరామర్శించడానికి అందుకే వచ్చాడు కాబట్టి ఈ ఏరియాలో ఈ అమరావతి ప్రాంతం అంటే ఆయనకి గిట్టదు అనే విధంగా మాధవి అయితే మాత్రం వ్యాఖ్యానించింది. మరోపక్క ఈ ప్రాంత రైతులపై అవ్వచ్చు, లేకపోతే ఒక పక్క వరద ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ బాధితుల్ని పరామర్శించకుండా జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నాయకులు జైల్లో ఉంటే వాళ్ళకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇంత సమయం అవ్వచ్చు, లేకపోతే విలేకరుల సమావేశం పెట్టి నందిగామ సురేష్ని అరెస్టు చేయడం అప్రజాస్వామికం అనే విధంగా వ్యాఖ్యానించడం అయితే మాత్రం అది సిగ్గుచేటు అని చెప్పేసి గల్లా మాధవి అయితే మాత్రం ఆరోపించారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైల్లో ఆయన మాట్లాడటం, నందిగామ సురేష్తో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర దుమారం అవుతున్నాయి. మరోపక్క టీడీపీ నాయకులు ఒక్కొక్కరు తమదైన శైలిలో విమర్శలకైతే పదును పెడుతున్నారు. మొత్తానికి మరి వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూద్దాం.